మన కోసం మనం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కొన్ని పనులు అంటే ఒకటి మనకి మంచి ఆరోగ్యం ఉండాలి ఆ తర్వాత మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలంటే సరిగ్గా తినడం వ్యాయామం చేయడం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఇక మనం ప్రేమగా ఉండాలంటే అది మన ఇంట్లో అవ్వచ్చు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ బయట పరిస్థితులు బాగా లేనప్పుడు అప్పుడు మనం ప్రేమగా ఉండడం అనేది తేలిగ్గా చేయలేము మరి అందుకోసం మనం ఏం చేయాలి అలా ఉండేందుకు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి లేదా ఆ విధంగా ఉండేందుకు ఎలాంటి శిక్షణ తీసుకోవాలి మీకు ప్రాక్టీస్ అవసరం అనుకుంటున్నారు ప్రాక్టీస్ చేయడం అంటే మీరు ఒక పని సక్రమంగా చేయడం అవునా అవును ఎప్పుడు ప్రేమగా ఉండడం కోసం అవును అది ఒక పని కాదు లేదు అది పని కాదు లేదు సినిమాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు సరేనా కానీ అలా స్వీకార భావనతో ఉండడం లేదు స్వీకార భావన గురించి కాదు ఇప్పుడు మీరు మీ ఆలోచనలను ఎలా ఉంచుకోవాలనుకుంటున్నారు ఆహ్లాదంగానా చికాక్ గానా చెప్పండి మీ ఛాయిస్ ఏమిటి చెప్పాలంటే ఆహ్లాదంగానే చెప్పండి నాకు ఆహ్లాదంగానా చికాక్ మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మోసం చేసి చికాక అని చెప్పాలని చెప్పండి సరే చికాక్ నేను ఇప్పుడు మిమ్మల్ని దీవించబోతున్నా సరే నేను మాటలు వెనక్కి తీసుకుంటాను ఏ మనిషి అయినా సరే తమ గురించి తాము కోరుకునేది ఖచ్చితంగా ఆహ్లాదనే కదా అవును శరీరం మనసు భావాలు అన్ని ఇంకా పరిసరాలు కూడా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటారు మరి అవి ఆహ్లాదంగా ఎందుకు లేవు పరిసరాలు ఆహ్లాదంగా లేవంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి మీ ఆలోచన మీ మనోభావాలు ఆహ్లాదంగా లేవంటే అది పూర్తిగా మీరు చేసుకున్నదే అవునా పరిసరాలు అంటే ఎన్నో శక్తుల ప్రభావం ఉంటుంది వాటిని నిర్వహించాలి సర్కస్ చేయాలి వాటిల్లో మనం ఎప్పుడూ సఫలం అవ్వలేదు చుట్టూ అలాగే ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి సామర్థ్యం ఉంటుంది బయట విషయాలు నిర్వహించేందుకు అందరికీ ఒకే విధమైన అదేమిటి సామర్థ్యం ఉండదు మేనేజ్ కానీ లోపలున్నవి మీ ఆలోచన మనోభావాలు మీరు కోరుకున్న విధంగా ఎందుకు జరగడం లేదు అది మనం పరిశీలించాల్సిన విషయమే ప్రతి మనిషి ఇది గమనించాలి కనీసం మీ ఆలోచనలు మీ మనోభావాలు మీరు కోరుకున్న విధంగా జరగాలి ఇది ఎలా అంటే ఒకరోజున ఓ యువతి నిద్రపోయింది ఆమెకు కలొచ్చింది ఆవిడ కలలో బాగా కండలు తిరిగిన ఒక అతను ఆ మూలొన్నాడు ఆ తర్వాత అతను దగ్గరికి రావడం మొదలుపెట్టాడు బాగా దగ్గరగా ఎంత దగ్గరగా అంటే ఆమె అతని శ్వాస కూడా గమనించగలిగింది ఆమె ఉనికిపోయింది భయంతో కాదు ఆ తర్వాత ఆమె అతన్ని ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు అని అడిగింది అతను ఏమన్నాడంటే చూడమ్మా ఇది నీ కల నేననేది మీ మనసులో ఏం జరుగుతోందో అది మీ కల ఇప్పుడు జీవితంతో సమస్య ఏమిటంటే జీవితం మీకు నచ్చినట్లు జరగట్లేదు అని కాదు మీ కల కూడా మీకు నచ్చినట్లు జరగట్లేదు అది సమస్య కనీసం దీన్ని సరిచేసుకోండి కనీసం మీ కల మీకు నచ్చినట్లు జరగాలి మీరు కోరుకున్నట్లుగా ప్రస్తుతం మీరు కల కనగలిగితే మీ ఆలోచనలు మనోభావాలు ఆహ్లాదంగానే ఉంటాయి అవునా ప్రపంచాన్ని సరిచేయడం అనేది మరో విషయం అది భిన్నమైన ఆట దానికి చాలా చాకచక్యం కావాలి కాని దీనికి సుముఖంగా ఉంటే చాలు మనం ఎప్పుడు ఆనందం పారవస్యం ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవన్నీ లక్ష్యాలని కాదు కేవలం మీరు ఎప్పుడైతే మీ స్వభావ సిద్ధంగా ఆహ్లాదంగా ఉంటారో అప్పుడు మీరు ఆనందాన్ని వెతుక్కోవడం మానేస్తారు మీకుగా మీరు బాగానే ఉంటారు మీరు ఆహ్లాదంగా ఉండడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఆహ్లాదంగా అనిపించడానికి మీరు ఏదీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూర్చున్నప్పుడు మీలో మీకు ఆహ్లాదకరంగా ఉంటే ఇప్పుడు జీవితాన్ని అది ఉన్న విధంగా చూస్తారు లేదంటే మీరు అంతులేని ప్రయాసతో చూస్తారు ఆనందాన్ని వెతుక్కోవడం అనేది జీవితాంతం జరుగుతుంటే మీరు చనిపోయేంత వరకు ఆనందాన్ని వెతుకుతూనే ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి మీరు విఫలమయ్యారని మీకు ఐదు సంవత్సరాలప్పుడు మీరు ఆనందాన్ని వెతుకుతూ ఉంటే నేను అర్థం చేసుకోగలను కానీ అసలు విషయం అది కాదు ఐదేళ్లప్పుడు మీరు మీ సహజంగానే అలా సంతోషంగా ఉన్నారు మీకు యాభై వచ్చాక మీరు సంతోషాన్ని వెతుక్కుంటున్నారు అంటే ఇది విఫలమైన కథ అవునా